కరోనా సెకండ్ వేవ్తో ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఎంతోమంది ప్రజలు రోగులు కూడా చాలా పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో కొంతమంది నిరాశ్రయులు అవుతున్నటువంటి పరిస్థితి, కొంతమంది ఉద్యోగం లేక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నాము. ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో వరంగల్కి సంబంధించినటువంటి వాస్తవ్యులు ఉన్నారు. ఇక్కడ ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళకి ఏ మాత్రము కూడా, అంటే వాళ్ళు రెంట్ కట్టలేదని చెప్పి ఇంటి ఓనర్ వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. వారు నిరాశ్రయులైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక, ఏం చేయాలో పాలుపోక వారందరూ కూడా హైదరాబాద్ వచ్చినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర వారి నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. ఒక ఫుట్పాతే వారికి నివాసంగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి వీరందరినీ కూడా చూసి, వీరి యొక్క కష్టాన్ని చూసి చెలించిపోయి ఆయన మొత్తంగా తనకి తోచినటువంటి సాయం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల్లో మహిళలు కూడా ఉన్నారు. మహిళలు ఇటు బ్లేడ్ బ్యాచ్ ద్వారా కానీ ఇంకా వేరే విధంగా ఉన్నటువంటి కొంతమంది ఆకతాయి మోకల వల్ల కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది, వారికి ఏ విధమైనటువంటి న్యాయం కావాలి, ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుంది, లేకుంటే వారికి ఏ విధంగా ఇక్కడ అసలు వాళ్ళు పడ్డ కష్టాలు ఏంటి అనేటువంటిది మనం ఒకసారి న్యూస్ నౌ తెలుగు ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మనతో వరంగల్ నివాసి ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి. కృష్ణ సార్ నా పేరు. సార్ ఏంటి మీ కష్టం, ఏంటి మీకు ఏం కష్టం వచ్చింది? వరంగల్ నుంచి చిన్న నాకు ఇంటి దగ్గర అప్పులు అయినాయి సార్. అప్పులు అయితే నేను హైదరాబాద్కి వచ్చాను సార్. నేను డ్రైవర్ని సార్. 8 సంవత్సరాల నుంచి నేను స్కూల్ బస్సు నడుపుతా ఉన్నా సార్. ఇప్పుడు లాక్డౌన్ విషయంలో అక్కడ స్కూల్ బంద్ అయిపోయింది సార్. నా రూమ్ రెంట్ నేను కట్టలేక నేను వాళ్ళు కట్టకపోతే 8 నెలల నుంచి నేను రూమ్ రెంట్ కట్టకపోతే వాళ్ళు రూమ్కు లాక్ చేశారు సార్. అట్లా నేను రోడ్ మీద ఉన్నాను సార్. ఉంటే 10 రోజులు అవుతుంది ఇమ్రాన్ భాయ్ పరిచయం అయ్యి ఆయనకు దోషినంత మాకు హెల్ప్ చేయండి. ఎక్కడ ఎట్లా చూశారు మిమ్మల్ని? ఇక్కడ ఇక్కడ ఫుట్పాత్ మీద ఉంటే ఆయన చూశాడు. మీరు ఇక్కడ డైలీ ఇక్కడ ఎందుకు ఉంటా ఉన్నారంటే సార్ మా పరిస్థితి ఇదని ఇమ్రాన్ భాయ్తో చెప్తే ఆయన దోషిన సాయం చేశారు సార్ మాకు. మరి ఎట్లా, ఏంటి ఇంటి ఓనర్ మిమ్మల్ని బయటికి పంపించేశాడా? అంటే మీరు మీరు పట్టలేదు? 8 నెలల నుంచి నేను రూమ్ రెంట్ కట్టలేదు సార్. కట్టకపోయేసరికి వాళ్ళు రూమ్కు లాక్ చేస్తే మేము బయటకు వచ్చేసినా సార్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఓ పక్కన ఎండ, ఇంకో పక్కన వాన, అన్ని రకాలుగా ఇదవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆకతాయిలు కూడా మీ మహిళలపైన ఇబ్బంది పెట్టారని చెప్పి తెలుస్తుంది. ఏంటి ఏం జరిగింది? మాకు ఆయన ఇమ్రాన్ భాయ్ అని ఇక్కడ వచ్చి మొన్న చూడలేక డబ్బులు 2000 ఇచ్చాడు సార్. ఇస్తే ఇక్కడికి వచ్చి నన్ను రాయి తీసుకొని కొట్టారు. కొట్టి నేను పడిపోయాను సార్. రాయి తీసుకొని కొట్టగానే ఆ అమ్మాయిని తీసుకొని లోపల లాక్కెళ్ళి ఆమె తలబల కొట్టారు సార్. అట్లా తలబల కొట్టారు సార్? తలబగలేదు సార్. ఇప్పుడు అట్లా నేను ఇమ్రాన్ భాయ్కి ఇది పొజిషన్, ఇది పరిస్థితి అని మళ్ళీ ఇమ్రాన్ భాయ్ ఇట్లా వెళ్తా ఉంటే నేను చెప్పగానే ఎవరు అది వన్ ఫోటో ఉంది చూపిస్తారా తెలుసా గుర్తుపడతారా మీరు అంటే ఇవాళ మార్నింగ్ అన్నద్దరిలో ఫోటో ఉంటే తీసి గుర్తుపెట్టాను సార్. పోయి పిటిషన్ ఇద్దాం పదా అని అంటే మీకు ఇంటి మిషన్ వచ్చింది సార్. ఈలోగా మీరు వచ్చారు సార్. అంటే ఏంటి మీకు ఇటు ప్రభుత్వాన్ని కానీ ఎవరినైనా కానీ ఇటు ప్రజల్ని కానీ ఏం కోరదలుచుకున్నారు? మాకేం లేదు సార్. నాకు జాబ్ డ్యూటీ కావాలి. ఇంకొకరు సెల్టర్ ఇప్పిస్తే నేను హ్యాపీగా బతుకుతా సార్. పనులు దొరకక వాళ్ళందరూ కూడా మీకు సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా, అంటే డబ్బులు ఇస్తున్నా నాకు పైసలు వద్దు నాకు ఒక నీడ చూపియండి బాత్రూమ్ అయినా పర్వాలేదు అది ఇచ్చేసుకుంటూ అన్నాను సార్. అంతే, నాకు ఎట్లాంటి డబ్బు రకంగా నాకు ఏ సహాయం వద్దు సార్. నాకు ఓన్లీ సెల్టర్ కావాలి, డ్యూటీ కావాలి సార్. అంతే సార్, నాకు ఏది వద్దు. ఎందుకు మరి మీ ఇంటి ఓనర్, మీ ఇంటి ఓనర్ పేరు ఏంటి? అసలు మీ ఇంటి ఓనర్ని అడిగేటువంటి ప్రయత్నం చేయలేదా? కాదు కొంత సమయం ఇవ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. 4-5 సార్లు సమయం ఇవ్వమని చెప్పాను సార్. వాళ్ళు కూడా 1 నెల 2 నెలలు కాదు 8 నెలలు చూశారు సార్. ఆ తర్వాత ఇంకా వాళ్ళు మా వల్ల కాదు కాదు అని లాక్ చేశారు సార్. బ్రాహ్మణ్ వాడలో ఉంటారు సార్, మాతాజీ నగర్. వరంగల్? లేదు సార్, ఇక్కడ బేగంపేట. బేగంపేట సార్? కానీ మీరు ప్రాపర్ వరంగల్? వరంగల్ సార్. ఇక్కడ బ్రాహ్మణ్ వాడలో ఉంటారు సార్. చూస్తున్నాం కదా, అయితే ప్రస్తుతం మనం అక్కడ కూడా మనం మాట్లాడే ఆమె తల కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి ఆకతాయిలు. ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు సరిత సార్. అమ్మ అసలు ఏంటి ఇక్కడ ఏం జరిగింది, ఏంటి మీ పైన ఎలా దాడి జరిగింది, ఏంటి? లేదు సార్, ఆ రోజు అన్న వచ్చి మాకు డబ్బులు ఇచ్చారు. అన్న వెళ్ళగానే కొంచెం సేపులో చూసేసి వచ్చింది మా ఆయన నన్ను కొట్టేసి మా ఆయన కొట్టి కింద పడేసిండ్రు. కింద పడేసినాక మా ఆయన కింద పడిపోయినాక నన్ను అక్కడ గుంజుకోపోయి నెత్తి ఎల్లగొట్టిండ్రు సార్. నెత్తి వల్ల కొట్టేసిండ్రు. ఎట్లా అంటే అట్లా బట్టలు అవన్నీ చింపేసిండ్రు సార్. ఇక్కడ బట్టలు అవన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. అంటే ఎవరమ్మా, ఏంటి అసలు ఇక్కడ, అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏ సమయంలో, మధ్యాహ్నం సమయంలో ఉన్నా రాత్రి సమయంలో? మధ్యాహ్నం సమయమే. అది పట్టపగలే పట్టపగలే.
వాళ్ళకు ఇలా అన్న ఫోన్లో ఫోటోలు ఉంటే ఫోటో చూసి గుర్తుపట్టినాను. ఇట్లా అన్న చూపించిన అంటే చూపించినాక వాళ్ళ మీద మనం పోయి డైరెక్ట్ గా అట్లా చేస్తే బాగుండదని చెప్తే సరే అన్న సార్. ఇప్పుడు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు, మీకేం కావాలి? ప్రభుత్వాన్ని కానీ ఇటు ప్రజలు కానీ ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, సాయం చేసేటువంటి మంచి మనుషులు ఉన్నారు, మీకేం కావాలని కోరుకుంటున్నారు? మాకేం లేకపోయినా పని మాకు ఉండడానికి రూమ్ ఒక ప్లేస్ ఉంటే చాలు సార్. మేము వాళ్ళకి పని చేసి వచ్చిందాక వాళ్ళకి సేవలు చేయమంటే కూడా చేస్తాం సార్. మాకు ఒక స్థానం ఉండాలి మాకు బతకడానికి. మాకు డబ్బులు లేకపోయినా పర్వాలేదు సార్, మాకు ఒక స్థానం ఉంటే చాలు మాకు, అంతే సార్. ఎంతమంది ఉన్నారమ్మా మీ కుటుంబ సభ్యులంతా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ రోడ్డు మీద? మేము ఇద్దరం భార్య భర్తలం ఉన్నాం ఇక్కడ. వాళ్ళు వేరా? వాళ్ళు వేరు సార్, మేమిద్దరం భార్య భర్తలం ఉన్నాం. ఇప్పుడు ఇమ్రాన్ భాయ్తో పాటు ఇంకెవరన్నా సాయం చేశారా? చేశారు, వేరే వాళ్ళు చేశారు. అలాగే వాళ్ళకి కలిగిన కాడికి మాకు సాయం చేశారు సార్. సరే, మీకు కావాల్సింది మీకు ఏంటంటే ఒక ఆశ్రయం ఉండటానికి, ఒక నీడ, పని చేసుకోవడానికి ఒక చిన్న పని కావాలి, అంతే సార్. మా ఆయన డ్రైవర్ లైసెన్స్ ఉంది అని ఉన్నాయి సార్ మా అక్కడ. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ రోడ్డు మీద? 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి? అప్పటి నుంచి అన్న పరిచయం అయ్యండు. అన్న పరిచయం అయినాక ఎట్లా సంగతి అంటే 2000 ఇచ్చిండు అన్న మాకు. ఇచ్చగానే ఆ రోజు మాకు డబ్బులు ఇచ్చింది చూసి కొట్టేసి తీసుకొని పోయినరు. డబ్బులు తీసుకొని పోయినరు. డబ్బులు మా వాళ్ళకి మేము కొట్టి మా ఆయన దగ్గర లేకపోతే నా దగ్గర నన్ను కొట్టేసి అక్కడ గుంజుకుపోయి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. మీకు న్యాయం కావాలి, ఏం కావాలో ప్రజలను అడగండి. ప్రజ్ఞాన దయాల వల్ల మాకు ఒక నీడ చూపిస్తే చాలు సార్. మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మాకు ఒక ఏం వాళ్ళ ఆస్తి మాకు ఏం వద్దు. మాకు మాకు బతకడానికి ఒక రూము, తినేదానికి తిండి ఉంటే చాలు. మాకు వాళ్ళ డబ్బులు కూడా వద్దు సార్. మాకు ఇది మంచితనం ఉంటే చాలు మాకు సార్. చచ్చిందాక వాళ్ళ సేవలు చేసుకొని బతుకుతాం సార్. చూస్తున్నాం కదా మనం, వాళ్ళకి కావాల్సింది కేవలం మనం, మేము డబ్బు కోసం మేమేం చూడటం లేదు. మాకు కావాల్సింది ఒక నివాసం ఉండటానికి, నివాసం ఉండటానికి ఓ నివాస ప్రాంగణం కావాలి. అదేవిధంగా మాకు కొంత అంటే ఏదైనా ఒక పని కల్పిస్తే మేము ఆ పని చేసుకుంటూ ఉంటామని చెప్తున్నారు. అయితే మనతో ఇక్కడ ఎవరైతే హెల్ప్ చేశారో, హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారు, మన ఇమ్రాన్ ఉన్నారు. మనం ఇమ్రాన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇమ్రాన్ భాయ్, మీరు చాలా మంచి పని చేశారు, వీ అప్రిషియేట్ యూ మా ఛానల్ తరఫున. థ్యాంక్ యూ. అసలు ఏంటి, ఏం జరిగింది ఇక్కడ? యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఒక అన్న మనకి సోషల్ సర్వీస్ చేయమని చెప్పి కొన్ని అన్న వాళ్ళు చెప్పారు. సో లైక్ మేము అట్లా చేసుకుంటూ పోతుంటే వీళ్ళు కనిపించారు. లైక్ నేను ఎట్లా అంటే సర్ప్రైజ్ మనీ, 3 kgs రైస్ అంటే ఎక్కువ మాటికి ఓవర్ తీసుకోరు కదా. సో దాంట్లో నేను కొన్ని అమౌంట్ పెట్టి డిస్ట్రిబ్యూషన్ లాగా చేసిన, అంటే లైక్ ఓవర్కి అవసరం ఉంది వాళ్ళకి ఇచ్చిన. సో అట్లాంటి టైంలో వీళ్ళు నాకు కనిపించారు. సో నేను ఆ వీడియో పెట్టినా, ఆ వీడియో మొత్తం వైరల్ అయిపోయింది. పరిశాన్ బాయ్స్ అని నాది యూట్యూబ్ ఛానల్. సో దాంట్లో నేను పెట్టినా, అది పెట్టంగానే మొత్తం వైరల్ అయింది. దానివల్ల కొంచెం చాలామంది వచ్చారు. లైక్ మీరు చూడొచ్చు, రైస్ బ్యాగులు, సిలిండర్లు అవన్నీ చాలామంది ఇచ్చారు. మనకి గవర్నమెంట్ మనకు చేయకపోయినా మనం అనేది చేసుకోగలుగుతాం. అంత యూనిటీ అయ్యింది అనేది నాకు తెలిసి వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది రెస్పాండ్ అయినందుకు. అండ్ ఈ అన్న వల్ల మనం ఈ సర్వీస్ అనేది చేసినాం. వెంకటన్న అన్న, అట్లా ఇమ్రాన్ భాయ్ ద్వారా మీకు ఏ ఇలా సమాచారం తెలుసుకున్న తర్వాత ఏమనిపించింది, అంటే ఇక్కడ ఎట్లా మీరు చేయూతను అందించారు? నాకు సమాచారం ఏం లేదండి. యాక్చువల్గా వీళ్ళు కొంచెం లేని వాళ్లకు రైస్ బ్యాగులు సప్లై చేయడం కానీ, స్విగ్గీ పీపుల్స్కి ఎవరికైనా నీడీ పర్సన్స్కి ఎవరైనా డబ్బులు అమౌంట్ అవసరం ఉన్నా, లేదా రైస్ అవసరం ఉన్నా, ఏమన్నా ఉంటే కనుక వీళ్ళు మంచి మంచి పనులు చేసేటోళ్ళు. ఎవరికైనా ఆర్ఫనైజెస్ కానీ ఇలా చాలా హెల్ప్ చేసేటోళ్ళు. ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో నా దగ్గరికి ఒకసారి ఇమ్రాన్ కాల్ చేశాడు. అన్న ఈ సిచ్యువేషన్లో చాలామంది ఆటో వాళ్ళకు కానీ, మొన్న లాస్ట్ టైం ఫస్ట్ రోజు స్విగ్గీ పర్సన్, తర్వాత ఆటో వాళ్లకు, తర్వాత స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి అంటే డైలీ వేజెస్ ఈ డైల్ వాళ్ళు రోజు కూలి వెళ్తే కానీ వాళ్ళకు గడవని పరిస్థితి, అలాంటి వాళ్ళను ఇతను సెలెక్ట్ చేసుకునేసి ఇవ్వడం జరిగింది. సో ఒక 2-3 సార్లు కాల్ చేసేసి అన్న ఇట్లా చేయాలంటే తప్పకుండా చేద్దాం, మనం సంపాదించుకున్న పావులలో అట్లీస్ట్ ఎంతో కొంత మనం చేద్దాం అని చెప్పేసి చేయటం జరిగింది. ఈ టీం ఎవరైతే ఉన్నారో, ఒక 5-6 మంది పీపుల్ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు ఎవరికైతే ఎక్కువ అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళని చూస్ చేసుకునేసి వీళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. అలా భాగంగానే రైస్ సప్లై చేసేటప్పుడు, సర్వీస్ చేసేటప్పుడు వీళ్ళకు తారసపడ్డారు. తర్వాత మాట్లాడుతూ వాళ్ళ దీనగాదను వీళ్ళకు చెప్పడం జరిగింది. సో అది తన వీడియోలో పెట్టడం జరిగింది. అది కొంచెం వైరల్ అయింది, దానివల్ల అందరికీ తెలిసింది. ఇమ్రాన్ భాయ్ ఒక మాట, ఎందుకంటే ఆల్రెడీ పాపం వాళ్ళు నిరాశ్రయులతో ఉండాల్సి ఉన్నవారిని అంటే ఓ పక్కన వాళ్ళ ఇంటి ఓనర్ బయటికి తరిమేసింది కట్టలేదని,
కానీ వాళ్ళు రోడ్డు మీద ఇక్కడ 10 రోజుల నుంచి ఇండే ఉంటుంది అంటే, కానీ ఇక్కడనే ఉంటున్నా కానీ అంటే కొంతమంది ఆకతాయిలు కూడా పాపం వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇట్లా ఇట్లా ఇట్లాంటివి జరిగే వాటిని ఎలా చూస్తారు అసలు? అంటే లైక్ నేను ఆ రోజే ఇమీడియట్లీ వచ్చిన, నా నంబర్ ఇచ్చిన, వాళ్ళు వస్తే నాకు ఫోన్ చేయనని కొంతమందికి ఇట్లా పోతూ వాళ్ళకు కూడా చూపించిన. అంటే నేను ఏ రోజైతే వాళ్ళకి 2000 ఇచ్చినానో ఆ రోజు రాత్రికి వాళ్ళు తిన్నారు, బాగానే ఉన్నారు, రాత్రికి మళ్ళీ వాళ్ళకి కొట్టి ఆమెకి తీసుకోయి అటు తీసుకోయి ఏమో చేయడం అనేది అట్లా జరిగింది. ఆయన కళ్ళు కూడా చూడొచ్చు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మేము ఎక్కువ మాటికి మాది పరేషాన్ బాయ్స్ అని యూట్యూబ్ ఛానల్, దాంట్లో సర్వీస్ అనేది ఎప్పుడు లైక్ కొంతమందికి హెల్ప్ అనేది చేస్తాం. లైక్ మాది చూసి కొంతమంది అరే కొంచెం మంచి చేస్తారు కదా అన్నట్టు లైక్ మేము అట్లా అట్లా కంటెంట్ టైప్ మేము పెడుతున్నాం. సో అట్లాంటి టైంలో వీళ్ళు కలిసారు. అండ్ ఇది ఎంత దారుణం అంటే పాపం వాళ్ళకి ఏదో దేవుడు పంపించింది అన్నట్టు కొన్ని పైసలు వచ్చినా ఆ పైసలు కూడా కొట్టి గుంజుకుంటారు. సో అట్లాంటి వాళ్ళ మీద జల్లి యాక్షన్ తీసుకుంటే మంచిది అని నా ఒపీనియన్. కంప్లైంట్ అంటే నేను యాక్చువల్లీ అందరు వచ్చారు కదా, సో నేను కంప్లైంట్ పెట్టిద్దామని అనుకుంటున్నా. అండ్ వాళ్ళు ఉండేది వరంగల్లో ఉంటారు వీళ్ళు. సో ఎక్కువ మాటికైతే చాలామంది వచ్చి రెస్పాన్స్ అయితే బాగానే ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ షేర్ చేసినందుకు. ఇమ్రాన్ చివరిగా చెప్పండి, అంటే మొత్తం వాళ్ళకి మీరు ఇప్పటి వరకు చేయూతను ఏదైతే ఇచ్చారో ఇంకా వాళ్ళకి ఏదైనా చేయూతను ఇవ్వడానికి ఏం చేయబోతున్నారు? ప్రజలకి మీరు మన ఛానల్ చూస్తున్న కానీ లైక్ ప్రజలకు కానీ ఏం చెప్తారు? నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళ అప్పు ఎంత ఉందో లైక్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, అన్న ఉన్నారు, కొంతమంది చాలామంది ఉన్నారు, చాలామంది హెల్పింగ్ హ్యాండ్స్ అన్నట్టు వాళ్ళకి వాళ్ళ అప్పు ఏందో తీర్చేసి లైక్ ఒక సెకండ్ హ్యాండ్లో ఏమైనా టాక్సీ ప్లేట్ అట్లాంటిది ఇప్పిద్దామని అనుకుంటున్నాం. ఇన్ కేస్ అది కాకపోయినా మేము ఒక జాబ్ చూసినాము, లైక్ ఇక్కడ వైట్ హౌస్ అని ఒకటి ఉంది, ఆడ ఒక జాబ్ చూసినాం. అండ్ ఉండడానికి ఒక షెటర్ ఇచ్చినాం. వీళ్ళు ఆడ ఉండి ఆ జాబ్ చేసుకొని కూడా బతకచ్చు. వీళ్ళే వాళ్ళు ఇంటికి పోదాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా, నేను ఓవర్ చేయకపోయినా నేను అన్న త్రూ అయితే ఖచ్చితంగా అప్పు అయితే తీరుస్తాను. అది నాకు ఎందుకంటే మనకి యూట్యూబ్ త్రూ పరేషాన్ బాయ్స్ నాకు దేవుడు ఇస్తుండు, సో దాంట్లో నేను కూడా కొంచెం పెట్టాలనుకుంటున్నాను. సో అట్లా ఎక్సలెంట్ జాబ్, గుడ్ జాబ్ ఇమ్రాన్ బాయ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మొత్తంగా చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా వారికి మా చేతనైనంత సహాయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేశాము. ఇంకా వారిని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాము, లేదంటే వారికి ఉద్యోగం కావాలన్నా కానీ ఆ ఉద్యోగం చూపించేటువంటి ప్రయత్నంలో కూడా ఏదో ఒక చిన్న ఉద్యోగంలో వాళ్ళని సెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు ఇమ్రాన్. అదేవిధంగా అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే మాత్రం ఆ నిరాశ్రయులుగా మారినటువంటి ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం మాకు ఎవరైనా కానీ మాకు డబ్బుల కంటే మాకు ఏదైనా ఉద్యోగం చూపించి ఉండటానికి ఇంత నీడ ఇస్తే మేము ప్రశాంతంగా బ్రతుకుతామని చెప్తున్నారు. మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా అంటే పెద్ద దయగల మనసు ఉన్నవారు ఎవరైనా కానీ స్పందించి వాళ్ళకి చేయాలనేటువంటిది, లేదంటే ఎవరైనా కావాలంటే మాత్రం ఇక్కడ ఇమ్రాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మొత్తం ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. ఒక సభ్య సమాజంలో వారిపైన నిరాశ్రులైన వారిపైన ఆకతాయిలు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆకతాయిలు చేసేటువంటి చిల్లర చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అందరూ కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ వారు హెల్పింగ్ హ్యాండ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తారనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఆ కుటుంబానికి ఎవరైనా సాయం చేయాలనుకుంటే మాత్రం ఇమ్రాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మొత్తంగా ఇక్కడ వారి యొక్క దీన గాథగా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో తేజ, న్యూస్ నౌ తెలుగు, హైదరాబాద్.